ఉద్యోగులకు ఫ్యూచర్ భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతున్న ఒక పెద్ద ఉద్యమానికి ఒక నాందిగా ఒక స్ఫూర్తిగా రోహిత్ మన ముందు నిలబడిపోతున్నాడు. ఇక్కడ నా తోటి కొలీగ్స్, నేను కూడా ఒక సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుని ఒక సెంట్రల్ యూనివర్సిటీలో టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఇద్దరు టీచర్స్ రత్నం ప్రొఫెసర్, రత్నం ప్రొఫెసర్ ఉదాగత, వీళ్ళు నాకు ప్రత్యక్షంగా తెలియదు కానీ నా రిలీజ్ కోసం క్యాంపెయిన్లో పాల్గొంటున్నప్పుడు జైలుకి వచ్చిన లెటర్స్ ద్వారా తెలిసింది. అలాగే రోహిత్ గురించి తెలిసింది. ఇక్కడ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేయడం ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళు కస్టడీలో ఉన్నప్పుడు, ఆ కస్టడీలో ఉన్నారు వీళ్ళు ఉద్యోగానికి హాజరవ్వలేరు అని చెప్పడం కోసం అది సస్పెన్షన్, టెక్నికల్ సస్పెన్షన్. కస్టడీలో వచ్చిన తర్వాత ఉద్యోగంలోకి తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కస్టడీలోంచి వచ్చిన 3 నెలల తర్వాత సస్పెండ్ చేయడం, అప్పుడు కస్టడీలో ఉన్నారు. ఇది ఎక్కడ ఎటువంటి నియమం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నియమాల్లో ఇలాంటిది ఎక్కడా లేదు. ఎప్పుడు ఉందంటే సస్పెన్షన్ అనేది నన్ను కూడా సస్పెండ్ చేశారు. నేను నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు 48 అవర్స్ దాటిన తర్వాత సస్పెండ్ చేశారు. అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది మామూలు టెక్నికల్గా సస్పెండ్ చేయడం అనేది జరిగితే అప్పుడు జరగాలి. అది టెక్నికల్గా రూల్స్ ప్రకారం జరిగిన సస్పెన్షన్ కాదు. ఇదేంటంటే ఇది దాడి, దళితుల మీద దాడికి సంబంధించింది సస్పెన్షన్. ఇదేంటంటే మీరు రోహిత్ ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపాలని, భయపెట్టాలని అలాంటి ఆలోచనతో చేసిన ఒక దాడి. ఇది దాడి కాబట్టి 3 నెలల తర్వాత సస్పెన్షన్ చేయడం జరిగింది. దళితుల మీద దాడి కాబట్టి ఇది సస్పెన్షన్ అలా చేయడం జరిగింది. ఒకవేళ టెక్నికల్గా సస్పెండ్ చేయాలంటే ఆ రోజే చేసి ఉండాలి. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగంలో తీసుకుని ఉండేవారు. మామూలుగా ఒక రూల్స్ని, నామ్స్ని ఫాలో అవడం అనేది జరిగితే ఏం జరిగి ఉండాలంటే 2 రోజుల తర్వాత సస్పెండ్ చేసి వాళ్ళు వచ్చిన బయటకు వచ్చిన జైలు నుంచి బయటకు వచ్చిన కస్టడీ నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజు ఉద్యోగంలోకి తీసుకుంటారు. అది నామ్స్. ఇది ఇక్కడ ఎటువంటి నామ్స్ జరగవు కదా. రోహిత్ మదర్ చెప్పినట్లుగా ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది విద్యా సంస్థల అని ఆమె ప్రశ్నించారు. విద్యా సంస్థలు అయితే ఇలాంటి దాడులు జరగవు కదా. దాడులకు సంబంధించిన గుర్తొస్తే 26 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఎంఏ చదువుకున్నప్పుడే ఆ దాడులు నేను చూశాను. ఇదే యూనివర్సిటీ మేము చదువుకునేటప్పుడు దళితుడైన ఏ విద్యార్థి పాస్ అయ్యేవాడు, విద్యార్థి కూడా పాస్ అవ్వడం అనేది జరిగేది కాదు. వాళ్ళు ఫెయిల్ అయ్యేవారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఎంఏ ఎంఎస్సి అయిపోయిన తర్వాత, ఆ 2 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాల పాటు ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న వాళ్ళు ఎప్పుడు పాస్ చేసేవాళ్ళు. మా బ్యాచ్ వరకు ఎవరూ కూడా, మా బ్యాచ్ కంటే ముందు వరకు ఒక్క దళిత విద్యార్థి పట్టా తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిన దాఖలాలు చూపించండి లేదు. మా బ్యాచ్లో మేము పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టాం. అదే సమయంలో మండల కమిషన్ కూడా రావటం వల్ల పెద్ద ఎత్తున ఈ యూనివర్సిటీ నుంచి, మా బ్యాచ్ నుంచే ఉద్యమం అనేది ప్రారంభమైంది. అలా ఉద్యమం ప్రారంభం అయ్యి ఉండకపోతే మా బ్యాచ్లో ఎవరు కూడా మేము పట్టా తీసుకుని బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు మండల కమిషన్ రావడం వల్ల ఆ రోజు మండల కమిషన్కి అమలు చేయాలని దేశవ్యాప్తంగా వచ్చిన ఉద్యమంలో మేమంతా భాగస్వాములు. అప్పుడు అందరూ భాగస్వామ్యం వాళ్ళు ప్రధానంగా ఆ ఉద్యమాన్ని లీడ్ చేసిన వాళ్ళు దళితులే, ఓబీసీలు కాదు. ఆ రోజు నాకు ఇంకా చాలా స్పష్టంగా అప్పుడు ఆ ఉద్యమం ఆ రోజు జరిగి ఉండకపోతే ఒక్క దళితకి కూడా పట్టా తీసుకుని ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది మేము లక్కీగా మా బ్యాచ్లో అది రావడం వల్ల మా బ్యాచ్ నుంచి మొదలైంది దళితులు పాస్ అవడం అనేది. లేకపోతే ఇక్కడ ఉన్న అగ్రగౌరవ దుర్హంకారాన్ని మేము చాలా స్పష్టంగా చూసాం. ఈరోజు మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున చూడడానికి అవకాశం దొరుకుతుంది. అది ఎప్పుడు పాస్ అవుతూ వచ్చింది. ఇది జేఎన్యూ మోడల్లో పెట్టిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, జేఎన్యూ మోడల్లో పెట్టిన విశ్వవిద్యాలయం.
జేఎన్యూ పెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత అదే మోడల్లో ఇక్కడ పెట్టాలని. కానీ జేఎన్యూ ద్వారాలు తెరిచింది దళితులకి, ఆదివాసులకి, అందరికీ విద్యార్థులు రావడానికి. కాబట్టి ఈ రోజున వరకు ఆ క్యాంపస్ డెమోక్రటిక్గా ఉంది. కానీ ఈ విశ్వవిద్యాలయం పెట్టినప్పటి నుంచి కూడా దళితులకి, ఆదివాసులకి, మైనారిటీస్కి ద్వారాలు మూసి ఉంచింది. అలాంటి విశ్వవిద్యాలయాల్లో వచ్చి నేను పోరాడతానని, ఆ పోరాటం ముందుకు తీసుకెళ్లాలని మా తరం నుంచి ఈ తరం వరకు విద్యార్థిగా చూస్తున్నట్లయితే రోహిత్ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎప్పుడూ వార్తలకు ఎక్కలేదు. అది ఎందుకంటే మూసిన ద్వారాలు ఉన్న విశ్వవిద్యాలయం. రోహిత్ ఒక తన గొంతుని వినిపించకపోయినట్లయితే ఈ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా పేరు వెళ్ళేది కాదు. మేము చాలా సఫర్ అయ్యాం మా కాలంలోనే. మేము పాస్ అయి బయటికి వెళ్తామని అనుకునేవాళ్ళం కాదు, భయపడేవాళ్ళం ఆ కాలంలో. కానీ మండల్లో వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది, ఆ విధంగా పాస్ అయి బయటికి వెళ్ళగలిగేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఇది ఒక దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమంగా, టీచర్స్ ఉద్యమంగా రూపుదిద్దుకోవాలని, అలా రూపుదిద్దుకోవడానికి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరితో కలిసి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి మేము, జేఎన్యూ నుంచి కూడా మేము సహకరిస్తాం. ఇది ఒక పెద్ద దేశవ్యాప్త ఉద్యమంగా రూపొందుకోవాలన్నట్లయితే ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి. ప్రధానంగా నా మీద ఆదివాసీ దళిత ఉద్యమాల్లో పాల్గొంటున్నందుకే, ప్రశ్నిస్తున్నందుకే నన్ను అరెస్ట్ చేసి 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. ఇప్పటికీ నేను సస్పెండ్ అయి ఉన్నాను. సస్పెన్షన్ జైలు నుంచి బయటకు వచ్చి సస్పెన్షన్ ఎత్తేమని అప్లికేషన్ పెడితే ఏ ఏవీవీపీ వాళ్ళతో అయితే దాడి చేపించారో రోహిత్ మీద, అదే ఏవీవీపీతో నా మీద దాడి చేసి సస్పెన్షన్ ఎత్తకుండా ఎంక్వైరీ చేశారు. ఇది పరిస్థితి. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది, దేశవ్యాప్త ఉద్యమం ఇంకా నాంది అవుతుంది. 5 నెలలు గడిచే 5 నెలల్లో దేశవ్యాప్తంగా అప్పటి వరకు రోహిత్ పంపించిన సందేశం అందరికీ దొరికింది. ఇక ఉద్యమ రూపంలోకి మారడం ఒకటే తరువాయి ఉంది. ఈ సస్పెన్షన్లు ఎంతకాలం కొనసాగే కాదు. ఈ అగ్రగుణ దురహంకారమైన వాళ్ళు విద్యావేత్తలు కాదు. వాళ్ళకి విద్య అనేది చాలా దూరం, కానీ విద్యను కొంటారు వాళ్ళు. ఇప్పుడే రోహిత్ మాధవ్ చెప్పినట్లుగా వాళ్ళ ర్యాంకులు కొంటారు. అంతేకాదు, ఈ అగ్రగుణ దురహంకారులు ర్యాంకులు కొనడమే కాదు, ఇక్కడ సీట్లు రాకపోతే అమెరికా పోయి చదువుకోకుంటారు, లేకపోతే యూరోప్ పోయి చదువుకుంటారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇక్కడ నుంచి అంటే, వాళ్ళు అమెరికాలో ఇక్కడికంటే గొప్ప విద్య దొరుకుతుందని కాదు, వాళ్ళు కొనగల శక్తి ఉంది. కానీ దళితులకు, ఓబీసీలకు, ఆదివాసీలకు ఏంటంటే ఇక్కడ తప్ప ఇంకెక్కడ చదువుకోరు. అందుకని ప్రాణాలు ఒడ్డుపెట్టైనా చదువుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుంది. చదువు లేకపోతే ఇంకేమీ లేదు, భూమి లేదు, బిజినెస్ లేదు, ఎటువంటి ప్రాపర్టీ లేదు మా. అప్పుడు మా ఏం చేయాలి? చదువు ఒకటే, ఒక చదువు చైతన్యానికే కాదు, చదువు ఆర్థికంగానే కాదు, చదువు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఆ అవకాశం లేదు 5000 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చదువుకోవడానికి ప్రాణాలనే ఒడ్డుపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ రోజున కారంచడు చుండూరు జరిగినప్పుడు గ్రామంలో బ్రతకడానికి ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే, ఈ రోజున చదువు కొనసాగించడానికి ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి, పరిస్థితిలో మార్పు రాలేదు. ఇది నేను చెప్పాలనుకుంటుంది.